రామతీర్థం ఆలయ ఘటనకు సంబంధించి అరెస్టుల పర్వం మొదలుపోయి మొదలైపోయింది అప్పుడే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు పోలీసులు మొత్తం పన్నెండు మందిని అదుపులో తీసుకున్నారు అయితే ఇక్కడ పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ పన్నెండు మందిలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే ఉండడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది ప్రధానంగా సోషల్ మీడియాలో ఈ అంశం బాగా వైరల్ అవుతుంది అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన జరిగింది ఇది రాముడి ఆలయంలో విగ్రహం ధ్వంసం అయితే అప్పటి నుంచి కూడా నిందితులను పట్టుకోవాలి దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి అలాగే అధికార పక్షం కూడా దాని మీద ప్రయత్నం చేస్తూనే ఉంది ఒకేసారి భారతీయ జనతా పార్టీ టీడీపీ అలాగే వైసీపీ మూడు పార్టీకి చెందిన నేతలు అక్కడికి వెళ్లడం అక్కడ ఉద్రిక్త పరిస్థితి లు చోటు చేసుకోవడం ఇవన్నీ తిరిగిన విషయమే తాజాగా దాని మీద వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న చుట్టుపక్కల ఆలయాలకు చెందిన గ్రామాల్లోని పన్నెండు మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో ఎక్కువ మంది టీడీపీ నేతలే ఉన్నారు అనేది పోలీసులు చెబుతున్నమాట అయితే ఇంకా దీన్ని అధికారికంగా ధృవీకరించలేదట కాకపోతే ఘటనకు బాధ్యులైన వారిని పట్టుకొని ఖచ్చితంగా శిక్షిస్తాము అని అయితే జిల్లా ఎస్పీ చెబుతున్నారు అంటే విచారణ ఒక రకంగా చాలా వేగవంతం చేశారు ఒకేసారి పన్నెండు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అంటే విచారణ చాలా వేగవంతం అయిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట మరోపక్క బీజేపీ అలాగే జనసేన లేదంటే టీడీపీ వాళ్ళ డిమాండ్లు వాళ్ళు చేస్తున్నారు పెద్ద ఎత్తున ర్యాలీకి కూడా సిద్ధమవుతున్నారు చిలో రామతీర్థం అంటూ అక్కడికి వెళ్ళడానికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్ని కాకపోతే అనుమతులు లేవు అక్కడికి వెళ్ళడానికి అని చెబుతున్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గేది లేదు అనేది అంటే రోజు రోజుకి వివాదం ముదురుతున్న నేపథ్యంలో హిందూ సాంప్రదాయాలను పరిరక్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నం ఒక పక్క మరోపక్క ఆలయాల మీద దాడులు కూడా పెరుగుతూ ఉండడం తగ్గకుండా సో ఈ నేపథ్యంలో ఈ పన్నెండు మందిని అదుపులోకి తీసుకోవడం అనేది అసలు వీళ్ళందరూ అసలు నిందితులేనా ఒకవేళ నిజంగా అదుపులోకి తీసుకున్నారా లేదా కేవలం అనుమానితులు మాత్రమేనా తెలియాల్సిన అవసరం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి